గడిచిన మూడు రోజులు అసెంబ్లీలో ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే అవాక్కులు చవాక్కులు పేలుతూ ఒక అభద్రతా భావంలో ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజల కాంగ్రెస్ పార్టీని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు అని గ్రహించి నిన్న స్పీచ్ చూస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిన వాగ్దానాలు చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు కొన్ని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని తలంచి రైతు రుణమాఫీ కార్యక్రమం ఏదైతే ఉందో 100,000 రూపాయలు, ఆ 100,000 రూపాయల రుణమాఫీని నేనిప్పుడు ఎమ్మటే మీ ఖాతాల్లో జమ చేస్తానని వేదిక అసెంబ్లీ వేదిక సాక్షిగా చెప్పటం చాలా సంతోషకరం. అయినప్పటికీ 9.5 సంవత్సరాల తర్వాత మీరు చేసిన హామీలు ఇప్పుడు గుర్తురావటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే న్యాయబద్ధమైన ఆర్టీసీ కార్మికులు గడిచిన 3 సంవత్సరాల క్రితం వారు న్యాయబద్ధమైన కోరికల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే, ధర్నాలు స్ట్రైకులు చేస్తుంటే అనేక వేదికల మీద ఆర్టీసీ కార్మికులు చిన్నబుచ్చుకునే విధంగా అవహేళనగా మాట్లాడింది ఈనాడు అనేక సోషల్ మీడియాల్లో ట్రోల్ అవుతుంది మనం చూసాం. అయితే వారి మీద కూడా ఎప్పుడూ లేని ప్రేమ పుట్టుకొచ్చి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తున్నామనటం కూడా సంతోషదాయకం. అయినప్పటికీ మీ అభద్రత, మీరు ప్రభుత్వం చేతిలోంచి జారిపోతుంది అనే ఒక అభద్రతతో ఏవైతే ఈనాడు మీరు చేస్తున్న కార్యక్రమాలు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, మీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇచ్చిన వాగ్దానాలు ఈ రెండే కాదండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత బంధు ఇస్తానని చెప్పారు, బీసీ బంధు ఇస్తానని చెప్పారు. ఇవ్వటము అంటే ప్రతి నియోజకవర్గానికి 100, 50 ఇయటమే కాదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మీరిచ్చినట్టు ఇవ్వలే. ప్రతి ఊరిలో కట్టుకుంటున్న ప్రతి వాడికి ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతింటికి ప్రతి ఊళ్ళో అడిగిన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఆనాడు ఇచ్చారు. ఈనాడు అడిగి చెప్పులు అరిగిందాక మీ చుట్టూ తిరిగిన ఏ గ్రామంలో కూడా మీరు 5, 10 ఇళ్ళు కొన్ని గ్రామాల్లో ఇచ్చారు తప్ప అసలైన గ్రామాల్లో ఇవాళ 90% ఉన్నాయి. అది మీరు గమనించాలి. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో ముత్యాలగూడెం విలేజ్లో ఉన్నాం. ఇక్కడ గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కేసు గెలుపు కోసం ఆనాడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అనేక మంది నాయకులు ఇబ్బందులు తట్టుకొని ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అభ్యర్థిని గెలిపించడం కోసం తన హార్నిష్లో తను తన మిత్రబృందం కష్టపడి పనిచేసింది. అదే అభ్యర్థి వారి వ్యక్తిగత స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ గ్రామంలోకి వచ్చి ఇదే మంకి నివాసు, ఇదే ఇక్కడున్న సర్పంచ్ గారు మిగతా మిత్ర బృందం మీద అక్రమంగా అనేక కేసులు అంటే 307 కేసులు కూడా పెట్టి అనేక కేసులు బనాయించి చాలామందిని ఇక్కడ జైల్లో పెట్టారు. అనేక వేదికల మీద చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను, అధికారం ఎప్పుడూ ఎవరబ్బ సొత్తు కాదు. మనిషి పుట్టిన తర్వాత చచ్చిందాకా ఎప్పుడూ డబ్బే ఉండదు, ఎప్పుడూ అధికారమే ఉండదు. అధికారం వస్తూ పోతూ ఉంటుంటుంది, డబ్బు వస్తూ పోతుంటుంది. కానీ మనిషికి ఒక మనిషి ఎప్పుడైనా సహాయం చేస్తే, ఒక మనిషి జీవితంలో మనకి ఉపయోగపడితే
ఆ మనిషిని గుర్తు పెట్టుకున్నవాడే మనిషిగా గుర్తిస్తారు ప్రజలు. తప్పకుండా మీ సంస్కృతికి, మీ సంస్కారానికి, మీ ఆలోచనలకి, మీ కట్టుబాట్లకి అతి కొద్ది రోజుల్లోనే ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ వెనక ఎవరైతే రెచ్చగొడుతున్నారో, మీ వెనక ఎవరైతే ఈనాడు అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారో, వాళ్ళందరికీ సందర్భము టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆవేదనతో చెప్తున్నాను. నిజంగా అటువంటి సందర్భం వల్ల ఏమైనా ఉంటే మీరు కేసులు పెట్టినా అర్థం ఉంటుంది. అధికారం ఉంది కదా, పోలీసు వ్యవస్థ మా చేతుల్లో ఉంది కదా అని రాత్రి 1 గంట అప్పుడు ఇళ్ల మీద పడి దౌర్జన్యంగా బీభత్సం సృష్టించి గ్రామాన్ని ఒల్లకాడుగా చేయాలని తాపత్రయపడే అధికార పార్టీ నాయకులకి ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తున్నాను. గతంలో మీ ఆటలు నడిచాయి, గతంలో మీ కథలన్నీ నడిచాయి, మీ వేషాలు నడిచాయి, మీ భాష నడిచింది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ కుటుంబ అనుబంధ కుటుంబాలకి అండదండలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. వచ్చేది ప్రజల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చి వారికి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అధికార మదంతో ఎర్ర వేయకొద్దని ఈ వేదిక ద్వారా అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్.